नमस्ते वेलकम टू फोर साइड्स टीवी రాజకీయాల్లో దెబ్బకు దెబ్బ అనేది ఉంటుంది ఇది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ నే అయితే ఇప్పుడు చంద్రబాబు విషయంలో జగన్ ప్రభుత్వం చేసింది తప్ప ఒప్ప అన్న చర్చ నడుస్తోంది వైసీపీకి ఇది ఆనందం కలిగించే అంశం తెలుగుదేశం పార్టీకి ఎలాగో బాధ కలిగిస్తుంది అయితే న్యూట్రల్ ఓటర్ ఏం చేస్తారు అనేది ఇక్కడ ప్రధానం గత 5 రోజులుగా ఏ ఇద్దరు కలుసుకున్నా చంద్రబాబు అరెస్ట్ పైన చర్చ నడుస్తుంది మరి బాబు అరెస్ట్ ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాను అనుకున్న దానికే కట్టుబడి ఉంటారు అయితే ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం మాత్రమే ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపైనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అయితే ఈ విషయంపై జగన్ ఆలోచించి ఉండరు అనుకోవడం పొరపాటే ఎందుకంటే ఆయన కూడా రాజకీయ నాయకుడే ఆయన కూడా అన్ని ఆలోచించుకునే ఉంటారు వచ్చే ఎన్నికల్లో తాను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుస్తారన్న బలమైన నమ్మకంతో ఉన్నారు నవరత్నాలతో పాటు వైసీపీ సానుభూతి పరులు రెడ్డి సామాజిక వర్గం ఎస్సీలు ముస్లింలు తన వైపే ఉన్నారన్న లెక్కలు జగన్ వేసుకుంటున్నారు గత ఎన్నికల్లో ఈ వర్గాలు వైసీపీకి అండగా నిలిచాయి ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత కాస్తో కూస్తో ఉన్నా పెద్దగా సీట్లు తగ్గవన్నది జగన్ నమ్మకం గత ఎన్నికల్లో 150 సీట్లు సాధించాము కాబట్టి ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత ఉందనుకుంటే 50 సీట్లు తగ్గినా 100 సీట్లలో మాత్రం పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారు చంద్రబాబును అరెస్ట్ చేసినా కానీ పార్టీకి పెద్దగా నష్టం ఉండదని జగన్ భావిస్తున్నారు తనను అరెస్ట్ చేస్తారని 3 రోజుల ముందే చంద్రబాబుకు చెప్పారు అంటే అటు జగన్ ఇటు చంద్రబాబుకు అరెస్ట్ విషయం ముందే తెలుసని అర్థమవుతోంది అంతే కాకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బలమైన ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని నిరూపిస్తే ప్రజలు నమ్ముతారని తద్వారా చంద్రబాబుకు సానుభూతి రాదని వైసీపీ అభిప్రాయం అవినీతి అరెస్టులు సానుభూతి ప్రభావం ప్రజలపై పెద్దగా ఉండవని జగన్ భావిస్తుండవచ్చు అందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి 2014 ఎన్నికల ముందు తాను 16 నెలలు జైల్లో ఉండి వస్తే సానుభూతితో గెలిపించలేదు 2019 లో కష్టపడి పాదయాత్ర చేస్తేనే గెలవగలిగారు అలాగే అలిపిరి బ్లాస్ట్ తర్వాత చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా సింపతి పెద్దగా వర్కౌట్ కాలేదు ఆ ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలైంది తాజా ఘటనను ఎన్నికల ప్రచారంలో వాడుకోవాలని భావిస్తుండవచ్చు చంద్రబాబు అధికారంలో ఉండి అవినీతికి పాల్పడ్డారనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తే ఇప్పటి వరకు తను జైలుకు వెళ్లి వచ్చిన నాయకుడంటూ చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టవచ్చని జగన్ భావించే అవకాశం లేకపోలేదు మొత్తంగా ఈ ఎపిసోడ్ లో గతంలో వైఎస్ జగన్ ను చంద్రబాబు అరెస్ట్ చేయించారు కాబట్టి ఇప్పుడు జగన్ అదే పని చేశారనే అభిప్రాయం ప్రజల్లో ఉంటుందనేది వైసీపీ నేతల అభిప్రాయం మొత్తం మీద ఎన్నికల తర్వాత కానీ ప్రజలు ఎవరి వాదనలు నమ్మారనే విషయం తెలియదు ఎన్నికల తర్వాత ఎవరు గెలిచినా రెండో పార్టీకి ఇబ్బందులు తప్పనిసరి ఇవి ఇప్పటి వరకు నా అప్డేట్ చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ